బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట నవతా ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట నమస్తే నా పేరు ప్రశాంతి వి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నర్సరావుపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విజయ సాయి రెడ్డి మరియు ఎమ్మెల్యే డాక్టర్ గోపి రెడ్డి పల్నాడు జిల్లాలో అర్హులై ఉండి ఏ కారణం వలనైనా పదకాలు అందని వారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివశంకర్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశంలో భాగంగా పట్టణంలోని ఏఐ కన్వెన్షన్లో నర్సరావుపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి గారు మరియు నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయల గారు మాచర్ల గౌరవ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారు మరియు నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనం ప్రబంజనం చూడవే అన్నా ఫ్యాను జోరు చూస్తుంటే మాసీనన్నా ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా మట్టి మనుషుల బిడ్డ మాసీనన్నా మంచితనం తెలుగు అధికార భాషా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ రోజు 24/8/2023 నియోజకవర్గ స్థాయి తెలుగు భాషా ప్రతిభ పోటీలు నిర్వహించడం జరిగింది. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఈ రోజు ఉదయం 11 గంటలకి తెలుగు సాహిత్య పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నర్సరావుపేట నియోజకవర్గం స్థాయి తెలుగు భాషా పోటీలు స్థానిక శంకర్ భారతంలో ఉన్నత పాఠశాలలో ఉదయం 11 గంటలకు నర్సరావుపేట ఉప విద్యాశాఖ అధికారి గారు కె వేణుగోపాల్ గారు ప్రారంభ ఉపన్యాసం చేశారు. తెలుగు భాష ప్రాముఖ్యత దేశభాషలందు తెలుగు లెస్స గిడుగు రామూర్తి గారి తెలుగు భాషకు చేసిన సేవల గురించి తెలియజేశారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. తప్పుగా అనిపించిందా? ఈజీగా అనిపించిందా? ఈజీగా అంటే 25 వస్తాయా? అట్లీస్ట్ 25 వస్తాయా అందరికి? వెరీ గుడ్. అందరు ఎవరైనా సరే 20 కనుక ఎక్కువ కనుక స్కోర్ చేయగలిగితే మీరందరూ అందరూ చేశారట. ఒక్కసారి మీరే క్లాప్ కొట్టండి, నేను కూడా కొట్టండి. మీరందరూ బ్రిలియంట్స్ అన్నమాట. సో నవేడే ఇందాక సార్ చెప్పాడు, వాళ్ళ బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక మంచి ఫర్మ్లో మంచి ప్యాకేజ్లో ఒక జాబ్ చేస్తున్నా కూడా తెలుగులో అవ్వట్లేదు. అంటే ఈవెన్ డిగ్రీ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా తెలుగులో అవ్వట్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఇంగ్లీష్ భాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో అది మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. కానీ నేటివ్ లాంగ్వేజ్,
అది మన తెలుగు మన తెలుగు మనకు నేటివ్ లాంగ్వేజ్ కర్ణాటక వాళ్ళకి కన్నడ తమిళనాడు వాళ్ళకి తమిళ్ సో నేటివ్ లాంగ్వేజ్ రాకుండా ఏ ఫారిన్ లాంగ్వేజ్ మీకు రాదు నేటివ్ లాంగ్వేజ్ మీద కమాండ్ రావాలి నేటివ్ లాంగ్వేజ్ మనకు రావాలి అది వచ్చిన తర్వాతే అదర్ లాంగ్వేజెస్ నేటివ్ లాంగ్వేజ్ ఏమి రాదండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను ఫ్రెంచ్ నేర్చుకుంటాను చైనీస్ నేర్చుకుంటానంటే అది అయ్యే పని కాదు మీకు రాదు ఇదండి ఇప్పుడు మనం ఇలా ఈజీగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాం ఏ భాషలో చేసుకుంటున్నాం బికాస్ దట్ ఈస్ అవర్ నేటివ్ లాంగ్వేజ్ అలానే ఇంగ్లీష్ వాళ్ళు చేస్తారు కానీ మాకు ఆ స్థాయిలోకి రావాలి అంటే ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ రావాలి మనకి ఫస్ట్ తెలుగులో మనం రాయడం చదవడం ఇవన్నీ రావాలి ఫస్ట్ అవన్నీ వచ్చిన తర్వాతే నెక్స్ట్ లెవెల్లో మీరు దాన్ని రీచ్ అవ్వగలుగుతారు సో తెలుగుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి తెలుగు రావాల్సిందే కంపల్సరీగా ఓకే పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయం నందు చంద్రయాత్రి విజయవంతమైన సందర్భంగా త్రికోటేశ్వర స్వామి వారికి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు అంతరిక్షంద్రయాన సంబంధిత అంతరిక్ష పరిశోధన సంస్థాయా సంబంధిత సమస్త యంత్రే సత్పరివార శక్తి ద్వారా అనేక జ్ఞాన వైజ్ఞానిక సంబంధిత సమస్త కార్య నిర్వృత్తిస్తూ షార్ట్ బ్రేక్ శారదాంబ జ్యువెలర్స్ లో శ్రావణ మాస సంబరాలు 35 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న పల్నాడు జిల్లాలోనే అతిపెద్ద గోల్డెన్ డైమండ్ షోరూం శారదాంబ జ్యువెలర్స్ లో ఆగస్టు 7 నుండి శ్రావణ మాస సంబరాలు ప్రారంభం. ఈ శ్రావణంలో శారదాంబతో శుభాలను స్వాగతించండి. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మిషన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, చాంద్ బలి, డీడీ బాల్స్, కాసికాయ్ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్ బుట్టలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. నల్లపూసల బ్యాంగిల్స్ ప్రత్యేక ఆకర్షణ. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. శుభకార్యాలకు షాపింగ్ అంటే పల్నాడు ప్రజల ఫస్ట్ చాయిస్ శారదాంబ. ఎంపిక చేసిన ఆభరణాలపై 0% తరకు. శారదాంబ అంటే శుభకరం. శారదాంబలో షాపింగ్ శ్రేష్టం. నాణ్యత, నమ్మికకు 3 తరాలుగా విశ్వసనీయమైన చిరునామా శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. మీ అభిమాన నవతా ఫ్యాన్సీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియమైన కస్టమర్ దేవుళ్లకు మేమందిస్తున్న థండర్ 30 ఆఫర్. 1 గ్రామ్ జ్యువెలరీ ఐటమ్స్ పై 30% డిస్కౌంట్. ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. రాఖీ స్పెషల్ కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నపిల్లలకు ఫుల్ గెటప్స్ లభించును. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి పూజా సామాగ్రి లభించును. మా వద్ద అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ లభించును. నేటి ట్రెండ్స్ కు తగ్గట్టుగా కాస్మెటిక్స్, మేకప్ కిట్స్, బ్యూటీ ఐటమ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, యాంటిక్, సీజెడ్ జ్యువెలరీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, వేల్స్, వర్క్ ఐటమ్స్, ఫంక్షన్ అండ్ పార్టీస్ కు కావలసిన డెకరేషన్ ఐటమ్స్ లభించును. గిఫ్ట్ ఆర్టికల్స్, టెడ్డీ బేర్స్, టాయ్స్, న్యూ బోర్న్ బేబీ ఐటమ్స్, వెడ్డింగ్ ఐటమ్స్, మిల్టన్, సెలో, చప్పర్ వేర్ ఐటమ్స్, ఇంకా జెంట్స్ బెల్ట్స్, క్యాప్స్ మొదలగు యాక్సెసరీస్ లభించును. నవత ఫ్యాన్సీ ఏసీ,
నవతా ఫ్యాన్సీ ఏసీ మూడంతస్తుల అతిపెద్ద ఏసీ ఫ్యామిలీ ఫ్యాన్సీ స్టోర్స్ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 8106747488 ప్రొపరైటర్ కె అంజిరెడ్డి చంద్రకళ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ అన్ని ప్రభుత్వ అనుమతులతో 40.68 ఎకరాల లేఅవుట్ లో రక్షణగా చుట్టూ ప్రహరీ గోడతో సువిశాలమైన 60-40 అడుగుల సీసీ రోడ్లు స్ట్రీట్ లైట్లు డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ కల్పిస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు 5 పార్కులు కల్చరల్ పార్క్, కర్లీ కమ్యూనిటీ గార్డెన్, సూర్యోదయ గ్రీన్ పార్క్, సీనియర్ సిటిజన్స్ పార్క్ మరియు ప్రశాంతతకు నిలయంగా యోగా సెంటర్ను నర్సరావుపేటకు దగ్గరగా సత్తెనపల్లి రోడ్లోని ములకలూరు వద్ద విజయలక్ష్మి టౌన్షిప్స్ వారు నిజాయితీ, నమ్మకం, స్థోమత, నవ్యత, మన్నికాను 5G స్టాండ్ పాలసీతో మీరు కలలు కనే ఇల్లు కట్టుకోవడానికి లేఅవుట్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఆలస్యమెందుకు? విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం. మనకు మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందాం. విజయలక్ష్మి టౌన్షిప్స్ NRT ప్రైవేట్ లిమిటెడ్ నమ్మకమైన పెట్టుబడితో మీ స్వంత ఇంటి కల సాకారం. చంద్ర షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆఫర్లతో డిస్కౌంట్లతో ఆషాఢం అద్భుత సే మంతటికి కావాల్సిన అన్ని రకాల వస్త్రాలపై అద్భుతమైన ఆఫర్లతో డిస్కౌంట్లతో చంద్ర షాపింగ్ మాల్ లో ఆషాఢం అద్భుత సేల్. మీ డబ్బును ఆదా చేయండి. చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిరం ఎదురు, నర్సరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. లింగంగుంట్ల 2 సచివాలయ గ్రేడ్ 5 కార్యదర్శిగా బెల్లంకొండ చైతన్య బుధవారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఊసత్తి శ్రీనివాసరావుకి జాయినింగ్ రిపోర్టును చైతన్య అందజేశారు. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ సచివాలయం కార్యదర్శిగా పనిచేస్తున్న చైతన్య ఇటీవల జరిగిన బదిలీలలో నర్సరావుపేట మండలం లింగంగుంట్ల 2కి బదిలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లింగంగుంట్ల 2వ సచివాలయంలో చైతన్యకు పంచాయతీ కార్యదర్శి కేవీ శివప్రసాద్ ఆమెకు సీటు కేటాయించారు. ఆమె జాయినింగ్ పట్ల లింగంగుంట్ల సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక నర్సరావుపేటలో శాఖ గ్రంథాలయం నందు 28 ఆగస్టు 2023 సోమవారం సాయంత్రం 5 గంటలకు త్రినాథ సాహితీ పరిషత్ వారి ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి 160వ జయంతి సందర్భంగా 2000 సంవత్సరాల తెలుగు భాషా వైభవం అనే అంశం ప్రాతిపదికన తెలుగు భాషా దినోత్సవం జరుగుతుంది. ఈ చర్చా వేదికకు పలువురు భాషా పండితులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొనున్నారు. కావున ఈ కార్యక్రమానికి తెలుగు భాషా సాహిత్యాలపై ఆసక్తి ఉన్న పౌరుడు మరియు విద్యార్థులు తప్పనిసరిగా హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు. శ్రీనాథ సాహితీ పరిషత్ కార్యదర్శి స్వర్ణ చిన్నరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రోజు రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాల్వారవి మరియు నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఇండియన్ కరెన్సీపై ముద్రించాలని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరుకుంటూ ఈ రోజు విజయసాయిరెడ్డి గారిని కలవడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు స్పందిస్తూ, ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి కేంద్రానికి కూడా దీని మీద నివేదిక పంపే విధంగా నేను కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఏ కారణం వలనైనా పథకాలు అందని వారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ లోతేటి, ఐఏఎస్ జిల్లా అధికారులు మరియు వివిధ పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం
అనే ఆదర్శమైనటువంటి ఒక పరిపాలనకు ప్రభుత్వం అలా మంచి జరగాలని తాపత్రయపడతా ఉన్న ప్రభుత్వం మనకు ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా ఎటువంటి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా చివరికి ఏ రాజకీయ పార్టీ అన్నది కూడా ప్రస్తావన కూడా చూడకుండా మనకు ఓటు వేయకపోయినా కూడా పరవాలేదు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందించాలి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న పాలనే ఈ నవరత్నాల పాలన ఈ రోజు నిజంగా కూడా ఏ పథకంలో అయినా కూడా అర్హత ఉంది ఏ కారణం చేతైనా కూడా అందాల్సిన ఆ మంచి అందకపోయిన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అలాంటి వారికి న్యాయం చేయడానికి అలాంటి వారికి ఆ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషియరీస్ కు మంచి చేయడం కోసం మరొక్కసారి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఏ కారణం చేతైనా కూడా మీరు ఆ రోజు మీకు అందకపోయిందంటే పర్వాలేదు కంగారు పడాల్సిన పని లేదు మళ్ళీ వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి పథకం వచ్చిన తర్వాత ఒక నెల దాకా కూడా మీకు టైం ఇస్తా ఉన్నాం ఇబ్బంది ఏం లేదు ఆ నెల లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకున్న పిమ్మట మీకు అర్హత ఉండి ఏ కారణం చేతైనా కూడా రాకపోయిందంటే మళ్ళీ వెరిఫికేషన్ చేయించి అవన్నీ కూడా రిపేర్లు చేయించి మళ్ళీ ఖచ్చితంగా మీకు వచ్చేట్టుగా కూడా ప్రభుత్వం చేయి పట్టుకుని మీకు తోడుగా ఉండి నడిపించే కార్యక్రమం చేస్తుంది అని ఏదైతే మాట ఏదైతే చేస్తా ఉన్నామో ఆ పద్ధతుల ప్రకారం ఈరోజు నిజంగా ఆ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషియరీస్ కు మంచి చేసే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది రొంపిచర్ల మండలంలో అన్నవరం మునమాక గ్రామ సచివాలయాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు జరిగాయి. ఈ సదస్సులలో బాల్య వివాహాలు కలిగే అనర్థాల గురించి వివరించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వివాహం చేసుకునే మగవారికి 21 సంవత్సరాల వయసు, ఆడవారికి 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని అన్నారు. వీటిని అతిక్రమించి బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ దేవిబాయి, అంగన్వాడీ టీచర్లు, గ్రామ సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. రొంపిచర్ల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు హాజరు శాతాన్ని, అలాగే మధ్యాహ్న భోజనాల పథకాన్ని పరిశీలించారు. స్వయంగా ఆయన భోజనాన్ని తిని రుచి చూశారు. భోజనం వడ్డిస్తున్న మెనూ పిల్లలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కెపి బాబురెడ్డి, బ్రహ్మేశ్వరరావు, ప్రధాన ఉపాధ్యాయులు సుబాని, పంచాయతీ విస్తీర్ణ అధికారి విజయరాములు పాల్గొన్నారు. మిల్స్ దగ్గరకు వచ్చేకి ఈరోజు 139 వర్తకం తినాలి అని చెప్పేసి మార్నింగ్ కూడా బాగుంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసరావుపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విజయ సాయిరెడ్డి మరియు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పల్నాడు జిల్లాలో అర్హులై ఉండి ఏ కారణం వలనైనా పథకాలు అందని వారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబా జ్యువెలర్స్ నరసరావుపేట, నవత ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు, స్టేషన్ రోడ్, నరసరావుపేట. విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్, ములకలూరు నరసరావుపేట. చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు, నరసరావుపేట.